హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫార్మింగ్ మై విలేజ్ ఛానల్. ఇది వచ్చేసరికి కాకర వచ్చి 26 రోజులు అయిందండి. ఈ రోజుకి కాకర ఈ విధంగా ఉంది. మీకు వచ్చి కాకర ఏ విధంగా పెట్టాను, ఎలా పెట్టాను, ఏమేమి స్ప్రే చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాకర అంటే మనం ఇది చిట్టి కాకర అంటారండి. చిట్టి కాకర అంటే ఏ కంపెనీది అంటే యాస్పైర్ కంపెనీ. ఇది యాస్పైర్లో వచ్చి 303 వెరైటీ, అంటే సైజు వచ్చేసరికి బుడ్డగా వస్తుంది. దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి నేను నర్సరీలో నారు పోయడం జరిగిందండి. నర్సరీలో నారు పోసి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి నర్సరీలో నారు పోసేసానండి. నారు పోసేసి మనం పొలాన్ని రెడీ చేసుకొని, పొలాన్ని రెడీ చేసుకున్న తర్వాత బోదె తోలేమండి. బోదె తోలేసి ఈ బోదె అంటే బోదె మనకు వచ్చేసరికి 6.5 to 7 feet అలా వస్తుందండి బోదికి బోదికి. అలాగే కర్రకి కర్రకి వచ్చేసరికి మనం వచ్చేసరికి 8 అడుగులు వేసుకున్నామండి. అంటే నిలువు పందిరి విధానం అండి. ఇది నిలువు పందిరి విధానం వస్తుంది ఫస్ట్, మళ్ళీ అడ్డు పందిరి వస్తుందండి. అడ్డు పందిరి అంటే ఇట్లా, మళ్ళీ దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. అడ్డు పందిరి వస్తుంది, నిలువు వస్తుంది. ఫస్ట్ నిలువుకి ఎక్కిన తర్వాత దాని మీద ఎక్కుతుందండి. మనం వచ్చేసరికి నారు వచ్చి 13 రోజులకు నాటుకున్నామండి. 13 రోజులకు నాటామండి. మామూలుగా యాక్చువల్గా అయితే పేపర్ వేసే విధానంలో అయితే మనం మామూలుగా అయితే డైరెక్ట్గా సీడు గుచ్చడం బెటర్ అండి హోల్సేల్లో. ఎందుకంటే నారు పోసి పెట్టేసరికి చాలా నారు అనేది డ్యామేజ్ అవుతూ ఉంది. అంటే హీట్కి, పేపర్ హీట్కి దానివల్ల చాలా నారు డ్యామేజ్ అవుతుంది. అందువల్ల కొంత లాస్ అయినాను నేను. 14 రోజులు నారు అయితే పెట్టడం జరిగిందండి. 14 రోజులు పెట్టిన తర్వాత మనం వచ్చేసరికి వాటర్ ఇచ్చాము. నారు పెట్టక ముందునే ఈ విధంగా కర్రలు పాతుకునేసి ఈ విధంగా దారం అంతా ఇచ్చేసి కమ్మి ఈ విధంగా లాగామండి. కర్రకి కర్రకి లాగి ఈ విధంగా మొత్తం తీసి ఈ విధంగా ఆ ఎడ్జు ఈ ఎడ్జు అంటే 4 సైడ్లు ఈ విధంగా స్టే కొట్టడం జరిగిందండి. ఇది స్టే అండి, స్టే ఈ విధంగా పైనుంచి లాగి కింద ఇక్కడ ఒక గూటం వేసి ఈ గూటానికి కొట్టడం జరిగింది స్టే. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనము హోల్స్ వేసుకునేసి కొయిలు పాతుకునేసి హోల్స్ వేసుకునేసి స్టేలు కొట్టేసి తర్వాత మనం సీడు గుచ్చడం జరిగిందండి. సీడ్ అంటే చెట్లు గుచ్చడం, నారు గుచ్చడం జరిగిందండి. మళ్ళా సీడ్ గుచ్చేసిన తర్వాత మనం ఒక 12 డేస్కి అండి, 12 డేస్కి ఈ విధంగా కొసలు గిల్లేయడం జరిగిందండి. కొసలు కనిపిస్తుంది కదండి, కొసలు గిల్లిన దానివల్ల మనకి సైడ్ బ్రాంచెస్ అండి, చూడండి ఎన్ని వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్. ఇవన్నీ సైడ్ బ్రాంచెస్ రావడం జరిగిందండి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయండి. ఇదొక్కటి గమనించగలరు. అయితే కొసలకి వెళ్ళిన తర్వాత అయితే మనం ఫంగిసైడ్ ఏదైనా అప్లై చేయాల్సి వస్తుందండి. బ్లైటెక్స్ కానీ లేకపోతే రెడ్ అమిల్ గోల్డ్ కానీ ఏదైనా అప్లై చేస్తే కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది, మనకి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 టైమ్స్ స్ప్రే చేయడం జరిగిందండి. దీనికి ముందులు 2 టైమ్స్ స్ప్రే చేసినాను 26 రోజులకి. చెట్లు అయితే బాగా సూపర్గా వచ్చినాయి, కాకపోతే చచ్చిపోవడం వల్ల ఒక గ్యాప్ ఏర్పడింది. లేకుండా ఉంటే ఇంకా బాగుండేది, గ్యాప్ లేకుండా. దయచేసి పేపర్ మీద పెట్టేవాళ్ళు డైరెక్ట్గా సీడు పెట్టండి, నారు అయితే పోసి నర్సరీలో పోసి తీసుకొచ్చి పెట్టద్దు. ఇది ఒకటి గమనించాలి మీరు. ఇవి చూడండి, ఇవి గమనించండి. ఇవి వచ్చేసరికి డైరెక్ట్ సీడ్ పెట్టినటువంటి, ఇవి సీడ్ పెట్టినట్టు సేమ్ 26 డేస్, అంటే మనకి గింజ ముల్చేతాలకి ఒక 9-10 డేస్ పడుతుంది కాబట్టి అందువల్ల లేట్ అయింది. ఇది దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే మనం డైరెక్ట్ సీడ్ పెట్టినాం కాబట్టి ఒక్కటిగా డ్యామేజ్ కాకుండా చాలా వరకు మొత్తం అన్నీ ముల్చినాయి. చూడండి దీనికి దానికి వ్యత్యాసం. అందుకనే అండి వేసుకునేటప్పుడు మామూలుగా పేపర్ వేసినారంటే డైరెక్ట్ సీడ్ పెట్టడం మంచిది.
మామూలుగా పేపర్ వేయకుండా డైరెక్ట్గా పెట్టాలంటే మాత్రం నార్ పోసుకుని పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేనైతే దీనికి 2 సార్లకి అంటే నూనె మందులే వాడడం జరిగిందండి. నూనె మందులు అంటే నూనె మందులు తీసుకొచ్చి కొట్టానండి, అంటే పునసామ దగ్గర తీసుకుని వచ్చి పునసామ మందులు అంటారు, అవి తీసుకొని వచ్చి వాడానండి. ఇదేంట 30 సెంట్లు ఉంటుందండి, దీనికి వచ్చి 2 ట్యాంకీస్ అండి, అంటే ఒక్కొక్క ట్యాంకీ పడుతుందండి, ఒక ట్యాంకీ ఒకసారి ఒక్కొక్క ట్యాంకీ ఒకసారి అలా కొట్టానండి. సేమ్ అదే రోజండి బీరగడ పెట్టడం జరిగింది. బీర చూడండి ఎంత తెల్లిందో. బీరగడ చాలా ఆరోగ్యంగా ఉంది. అక్కడొకటి పూత కాయ పిందిగడ పడుతూ ఉందండి. పింది 2 సార్లు బీర వేయడం జరిగింది. మిరపకాయ వేద్దామంటే వీలు పడట్లేదండి. దుక్కి దున్నను వర్షం పడిపోను అలా జరుగుతూ ఉందండి. దుక్కిలకే ఎక్కువైపోతుంది డబ్బులు. నైట్ కూడా వర్షం ఫుల్. ఆరింది కదా దున్నదాం అనుకుంటే వర్షం పడిపోతుంది. చూడండి వాటర్ ఎలా ఉన్నాయా, చెమ్మ దిగబడతా ఉంది పోతా ఉంది. పొగులు ఎండగా వస్తున్నది, నైట్ వచ్చేసరికి వర్షం పడిపోతున్నది. వాతావరణం అర్థమే కావట్లేదండి. నారైతే వచ్చేసింది, మిరపకాయ వేద్దాం అనుకుంది. నారైతే 40 రోజులు అయిపోయింది, ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి కామెంట్లో. ఓకే ప్లీజ్, ఎవరికన్నా లైక్ షేర్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్.